తెలంగాణకు మాత్రమే ప్రత్యేకంగా తెలంగాణలోని మహిళా మనులకు మాత్రమే ఒక అద్భుతమైన ఒక విశేషమైన ప్రత్యేకమైన పండుగగా ఉన్న బతుకమ్మ ప్రకృతిని ప్రకృతి రమణీయతను నీటిని వీటన్నిటితో ముడిపడి ఉన్న పల్లె జీవితాన్ని అన్నింటినీ ఆవిష్కరించే ఒక అద్భుతమైన సందర్భం బతుకమ్మ అట్లాంటి బతుకమ్మ పండుగను తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ రాష్ట్ర సాధనలో ఒక సాంస్కృతిక పునరుజ్జీవనంతో పాటుగా ఉద్యమంతో ఒక పెనదీయలేని పెనదీసుకొని ఉండే ఒక అద్భుతమైన కార్యక్రమానికి రూపకల్పన చేసి దేశ విదేశాల్లో ఈరోజు బతుకమ్మ ప్రాచుర్యం పొందింది అంటే దేశ విదేశాల్లో ఈరోజు బతుకమ్మను ఘనంగా జరుపుకుంటున్నారంటే తెలంగాణ ఆడబిడ్డలు కూడా సంబురంగా ఇందులో పాల్గొంటున్నారు అంటే తప్పకుండా ఇందులో విశేషమైన ఖ్యాతి విశేషమైన కీర్తి తెలంగాణ జాగృతి సంస్థకు దక్కుతుంది ఎందుకంటే తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలోనే ఆనాడు అప్పటి ప్రభుత్వం ట్యాంక్ బండ్ పైన మహిళలందరూ సెలబ్రేట్ చేసుకునే బతుకమ్మని నిషేధించిన హైకోర్టుకి వెళ్ళి ఆనాడు ఒక ఆర్డర్ తీసుకొచ్చి తెలంగాణ ఉద్యమంలో ఒక మంచి పాత్ర పోషించింది జాగృతి మరి అట్లాంటి బతుకమ్మ ఈరోజు మన రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత తెలంగాణలోని మహిళా మనలందరికీ సంతోషాన్నిస్తూ ప్రభుత్వం ఒకవైపు మరి సిరిసిల్ల నేతన్నకు ఉపాధినిస్తూ ఈరోజు బతుకమ్మ చీరలు కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా మా సోదరి మనులందరూ కూడా సగర్వంగా సంతోషంగా ఈ పండుగను చేసుకునే విధంగా ఎక్కడికక్కడ ఏర్పాట్లు చేయడం దానికి మరి ఒకనాడు ప్రేరణగా నిలిచి ముందుండి ఈ తెలంగాణ ఆడబిడ్డల పండుగ అయిన బతుకమ్మను విశ్వవ్యాప్తం చేసిన సోదరి కవిత గారికి తెలంగాణ జాగృతి వ్యవస్థాపక అధ్యక్షురాలు అదే రకంగా ఈ గడిచిన దశాబ్ద కాలంలో ఇందులో పనిచేసిన సోదరులకి సోదరి మనులందరికీ హృదయపూర్వకమైన శుభాకాంక్షలు తెలియజేస్తూ తెలంగాణలోని అందరు ఆడబిడ్డలకు కూడా హృదయపూర్వకమైన బతుకమ్మ శుభాకాంక్షలు